ఒక్కరోజు ఆహారం అరుగుదల కాకపోతే నానా హైరాణ చేసి అనేక రకాల మందులు వేసుకుంటాం అలా కూడా నయం కాకపోతే వైద్యుల సలహాలతో నానా రకాల ట్రీట్మెంట్స్ తీసుకుంటాం మనిషి మంచి ఆహారం తీసుకోకపోయినా ఇబ్బంది అదేమితంగా తీసుకోకపోయినా సమస్యలే శరీరానికి శక్తినిచ్చే ఆహారం జీర్ణాశయంలోకి వెళ్లాలంటే తప్పకుండా శరీరంలో దవడలతో పాటు అన్నవాహిక కూడా ప్రధాన పాత్ర పోషిస్తోంది అటువంటిది ఒక చిన్నారికి అన్నవాహిక లేకుండా పుట్టి మూడు సార్లు ఆపరేషన్ చేయించుకున్నా ఆ సమస్య సరికాక నాలుగేళ్లుగా పొట్ట భాగంలో మెడికల్ పైప్ ద్వారా పాలు మాత్రమే ఆహారం తీసుకుంటున్న చిన్నారి విచార గాథ ఎప్పుడైనా విన్నారా కడు పేదరికంలో పుట్టి ఆపరేషన్ చేయించుకోవాలని దుస్థితిలో ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఆ చిన్నారి దీనగాథ ప్రస్తుతం సోషల్ మీడియాలో కంటతడి పెట్టిస్తోంది ఆ చిన్నారి ప్రాణాలు కాపాడుకునేందుకు కుటుంబ సభ్యులు దాతల సాయం కోసం వాచ్ స్టోరీ గుంటూరు జిల్లా నాదిండ్ల మండలం గ్రామానికి చెందిన ఓర్పు ఉమాదేవి నాలుగేళ్ల చిన్నారి నిరుపేద తల్లిదండ్రులకు మూడవ ఆడ సంతానం పుట్టికతోనే అన్నవాహిక లేకుండా పుట్టడంతో అనేక మంది వైద్యులను సంప్రదించి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మూడు ఆపరేషన్లు చేయించారు మూడు ఆపరేషన్ల తర్వాత కూడా సమస్య సరికాక ఒక మెడికల్ పైప్ ద్వారా పాలను మాత్రమే గత మూడేళ్లుగా అందిస్తున్నారు కుటుంబ సభ్యులు నాలుగవ ఆపరేషన్ చేస్తే తప్ప అన్నవాహిక సెట్ కాదని వైద్యులు సూచించారు అలా నాలుగవ ఆపరేషన్ చేస్తేనే అన్నవాహిక సెట్ అయ్యి అందరిలా చిన్నారి ఆహారాన్ని తీసుకోగలదని వైద్యులు చెబుతున్నారు నాలుగవ ఆపరేషన్ చేయాలంటే సీఎం రిలీఫ్ ఎలిజిబుల్ కాదని అధికారులు చెప్పడంతో సహకారం ఆర్థిస్తున్నారు ఆపరేషన్ కు మూడు లక్షలు ఖర్చు అవుతాయని వైద్యులు చెప్పడంతో ఎలాగైనా తన కూతురును బతికించుకోవాలని కుటుంబ సభ్యులు ప్రయత్నిస్తున్నారు ప్రస్తుతం గుంటూరులోని ఓ ప్రైవేటు హాస్పిటల్లో చికిత్స తీసుకుంటున్న చిన్నారి ఆపరేషన్ ఖర్చు నిమిత్తం దాతలు తోచిన ఆర్థిక సహాయం అందించమని అమ్మ తాతయ్య వేడుకుంటున్నారు చిన్నారికి సాయం చేయాల్సిన వారు నేరుగా గుంటూరు హాస్పిటల్లో వైద్య సేవలు అందిస్తున్న కుటుంబ సభ్యుల ఫోన్ నెంబర్ నైన్ సెవెన్ జీరో ఫోర్ సెవెన్ నైన్ వన్ త్రీ నైన్ టూకు నేరుగా సంప్రదించి ఆదుకోవాలని పల్లాడి న్యూస్ వన్ టూ త్రీ స్వచ్ఛ టీవీ ప్రార్థిస్తోంది